సో దాసనారాయణరావు గారు అప్పుడు ఎలా ఉండేవారు అంటే తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఆయన ఒక ముందు వరకు అయితే గనుక కొంచెం ఎక్కువ వినేవాళ్ళ ఇండస్ట్రీకి పెద్దగా ఆయన ఉంటారు అని చెప్పి అప్పుడు ఎలా ఉండేదండి మీరు స్టార్టింగ్ లో చూసిన ప్లెయిన్ హార్టెడ్ మ్యాన్ అండి ఆయన ఆయన చూస్తే ఎవరు అనుకోరు కూడా చాలా గుంభనగా ఉంటారని అదే అని అనుకుంటారు కానీ ఆర్టిస్ట్ తో మాత్రం చాలా చక్కగా బిహేవ్ చేస్తారు చాలా చక్కగా బిహేవ్ చేస్తారు నేనంటే మహా ఇష్టం అండి నేనంటే మహా ఇష్టం ఆయన మొత్తం ఆయన దగ్గర నేను ఏడెనిమిది సినిమాల పైన ఆయనతో కూడా చేశాను పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఫస్ట్ ఒరే రిక్షా ఆ ఒరే రిక్షాలో ఆ మెయిన్ వెళ్ళిన క్యారెక్టర్ కోసం నారాయణమూర్తి రికమెండేషన్ రికమెండేషన్తో ఆయన దగ్గరికి మొత్తం నేను ఇరవై రెండు సార్లు తిరిగానండి ఇది విన్నాను కానీ ఎందుకని అన్ని సార్లు తిరగాల్సి వచ్చింది మీరు ఎందుకని అంత తిరగాల్సి వచ్చిందంటే ఆయనకి నేను కొత్త నారాయణమూర్తి గారు ఏం చెప్పారంటే బాసు ఎవరైనా కొత్త వాళ్ళు అనుకుంటున్నారు కదా మీరు రఘునాథ్ రెడ్డి బాగా చేస్తాడు అతనికి ఇవ్వండి అట్లా ఇట్లా అని చెప్పని చాలా అస్సలు మామూలుగా ఈ మెడ్రాస్ కావాలంటే మెడ్రాస్ వెళ్ళేవాడి అండి ఆయనకి వెళ్ళటానికి అక్కడికి వచ్చి కలవమంటే అట్లా తిరిగాం ఆఖరికి మెడ్రాస్లోనే సెటిల్ అయింది అది సినిమా కాకపోతే మొ ఆయన నాతో చెప్పింది ఏంటంటే నా గురించి అక్కడ ఒక ఆయన ఎవరో ఆయనకి చెడుగా చెప్పారంట చెడుగా అంటే కొంచెం హై ఇదండి అదండి ఇదండి అన్నట్టు నాకేం తెలియదు నేను మామూలుగా గుమ్మస్తాను రైల్వేలో నాకు అంతవరకే తెలుసు పతాళనే సార్ అంటమే తెలుసు దాంతో ఆయన మొట్టమొదటిసారి ఒక రకంగా చిన్న వార్నింగ్ లాగానే ఇచ్చారు నీ గురించి ఎవరెవరో ఏదో చెప్పారు రఘునాథ్ రెడ్డి కానీ ఏది కొంత షూటింగ్ అయిన తర్వాత అవి నువ్వేం పట్టించుకోమాక నువ్వు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావో అలాగే చెయ్యి నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పని చెప్పారు అప్పుడు తెలిసింది నాకు ఆయనతో ఎవరో నా గురించి చెప్పారు అని చెప్పి సరే ఎవరో కూడా తెలుసు అనుకోండి అది వేరే వేస్ట్ అది మీరు నాకు ఏదో చెప్పారు ఈ సందర్భం వేరే దాంట్లో విన్నాను కానీ ఆ పర్సన్ ఎవరో నాకు అసలు అసలు అర్థమే కాలేదు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరో మీరు తర్వాత వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తే ఇక ఆ పర్సన్ నాకు ఎదురు కనపడితే చాలు నేను వెళ్ళి ముందు శాస్త్రాంగ నమస్కారం చేసేస్తాను ఎందుకంటే శనితో శాటంతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అవి ఆ తర్వాత ఇంకొక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన అన్నారు అన్న సినిమా ఫినిష్ అయిన తర్వాత ఒరే రిక్షా సింగిల్ టైటిల్ కార్డ్ వేస్తున్నా అని ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసిందండి ఎందుకంటే జస్ట్ ఒక పది సినిమాలు కూడా చేసి ఉంటాను లేదా అప్పటికి ఆ స్టేజ్లో నాకు సింగిల్ టైటిల్ కాడ్ అంటే గొప్ప విశేషం ఆయన ఆయన గురించి చెప్పాలంటే మామూలుగా ఒక రోజుతో చాలదా ఒక సంవత్సరం కూడా చాలదా అండి అంత గొప్ప మనిషి చాలా గొప్ప మనిషి వాల్యూస్కి స్టిక్ అయిపోతారండి ఆయన ఆ తర్వాత నేను రౌడీ దర్బార్ చేసే టైంలో అడిదిప్పిడిప్పిడిదిప్పి నేను లీ ప్యాలెస్లో షూటింగ్ చేస్తున్నాం లీ ప్యాలెస్ కాదండి చిరాన్ ఫోర్ట్ ప్యాలెస్లో చేస్తుంటే కెమెరామెన్ ఏమను శ్యామ్ నుంచున్నాడు నుంచున్న తర్వాత అందరు పొజిషన్లో అంటే శ్యామ్ నా పొజిషన్ ఓకేనా అన్న దాసనారాయణరావు గారు అన్నారు ముగ్గురిని కొట్టేవయ్యా ఈ వ్యాసానికి నీకేంటి నీ పొజిషన్ ఓకే అంత బోలా మనిషి అండి అంత సరదా మనిషి అసలు మనం ఆయనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే చాలా గొప్ప విషయం చక్కగా అన్ని చెప్తారు మీరు ఒక్కో చోట ఒక్కోలాగా అనిపిస్తున్నారు తెలుసా ఇది నేనా ఇది మీరేనా అని నేను మీకోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది మీరు కాదేమో అని వేరే వాళ్ళని చూస్తూ అక్కడ మీరే కనిపిస్తున్నారు తో ఒకలాగా లేకుండా ఒకలాగా హెయిర్ బ్లాక్ తో ఉంటే ఒకలాగా ఇలా రకరకాలు కనిపిస్తున్నారు అంట మొత్తానికి మీరు ఒక మంచి కంప్లీట్ హ్యాపీ మ్యాన్ మోర్ హ్యాపీ దెన్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ది వరల్డ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అలా కనిపించడానికి కారణం ఏంటంటే యంగ్ ఏజ్లో ఒక రకంగా ఉంటాం మిడిల్ ఏజ్లో ఒక రకంగా ఉంటాం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ డై చేసుకోవచ్చు ఇదంతా హెయిర్ డై బట్ నాకు ఒక రకమైన నిర్లిప్త వచ్చింది మనం ఎలాగో సినిమాలు చేయట్లేదు చేయట్లేదు ఎందుకు మళ్ళీ ఆ జుట్టుని ఇబ్బంది పెట్టడం అని చెప్పని అది వచ్చి నేను మానేస్తాను డైజ్ చేసుకుంటాను అది అందువల్ల మీకు రకరకాలుగా కనిపిస్తుంది దయచేస్తే మొత్తం మారిపోతారు మళ్ళీ కానీ ఒకటి ప్లస్ ఏంటో సార్ తెలుసా సార్ మీకు ఇప్పుడు చాలా మందికి పెద్ద పెద్ద హీరోలు కూడా హెయిర్ అంత ప్రాబ్లం అవుతుంది అంత విగ్స్ పెట్టుకోవడం ఏదంటే బిక్స్ పెట్టుకోవడం మీకేమో హ్యాపీగా మొత్తం చాలా బాగుంది అవును నేను ఎప్పుడు సినిమాల్లో పెట్టుకోవాలో ఒకే ఒక్క పిక్చర్ లో వాళ్ళకి కావాల్సి వచ్చి తప్పనిసరిగా పెట్టారు తప్ప ఎప్పుడు పెట్టుకోలేదు నా ఓన్ హెయిర్ ఇది నా అదృష్టం ఏంటంటే మా ఫాదర్ కూడా మంచి అది నాకు వచ్చింది ఇప్పుడు కూడా చాలా బాగుంది అయితే దానికి సార్ ఈ మీరు చాలా విషయాలు షేర్ చేస్తారు గత ఇంటర్వ్యూస్ లో చూసాను చాలా విషయాల్ని ఒక్కొక్కటిగా వెళ్దాం మనం ఇలాగా మంచి పేరున్న వాళ్ళు మంచిగానే బానే కాస్త ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత మాత్రం నిజంగా కొన్ని విషయాల్లో చాలా బాధ చాలా జరుగుతుంది ఎన్టీ రామారావు గారి విషయం కావచ్చు దాసరి గారు కావచ్చు తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ గురించి బట్ నాచురల్ అండి అది ఎందుకంటే కాలం మారిపోతుంది కదండి అంత మంచి కాలం కాదు కదా ఇప్పుడు కరోనా కాలం తర్వాత ఇంకే కాలం వస్తుంది అట్లా కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు తంతే తప్ప తత్తి మాళ్ళ గురించి ఆలోచించడం మానేశారు వాళ్ళంతా తత్తి గురించి గురించి వాళ్ళండి పది మంది గురించి సార్ మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నుంచి మీరు కొంచెం స్లో అయ్యారు కదా కొంచెం స్లో కదా ఇన్ కేసు హెల్త్ బాగానే ఉండి ఉంటే ఏం చేస్తుండే వాళ్ళు సినిమాలే ఇంకేం చేస్తాం ఎందుకంటే నేను సినిమా చేస్తున్నానంటే అక్కడ జరుగుతుంది అని తెలిసినప్పుడు అడుగుతానే ఉంటారు నన్ను చాలా మంది అడిగారండి నాకు కొంచెం ఈ లింపింగ్ చిన్న ప్రాబ్లం వచ్చి బిగినింగ్ లోనే దాంట్లోనే నేను ఏమండి మరి నడిచేది ఉంటే ముందే చెప్పేసేవాడిని అండి నన్ను ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒకలిద్దరు ముఖ్యంగా వాళ్ళు ఎందుకు చెప్తావు నువ్వు వెళ్ళి చెయ్యి అనేవాళ్ళు అట్లా కాదండి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ రిజెక్ట్ చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బాగోదు అని మంచి మంచి క్యారెక్టర్లు అడిగారు చేయల ఓకే కొంతమంది ఆర్టిస్టులు సార్ ఎక్కువ వాళ్ళకి పోలీస్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూగా పోలీస్ క్యారెక్టర్ రావడం అయితే కంటిన్యూగా లాయర్ అంటే లాయర్ అలా మీకు అలా వచ్చినవి విలన్ క్యారెక్టర్స్ నాకు విలన్ క్యారెక్టర్సే కదండి ఇప్పుడు నన్ను వేడి చూడంగానే పోలీస్ వాళ్ళు అంటారు మా క్యారెక్టర్ చాలా చేశారుగా అంటారు పాలిటీషియన్స్ ఏమంటారంటే వాళ్ళు మా క్యారెక్టర్ పాలిటీషియన్ నేను పాలిటీషియన్ చేశాను పోలీస్ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్స్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ వరకు చేశాను క్యారెక్టర్ కూడా చేశా అయితే అట్లా కాకుండా నాకు విలన్ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చినాయి చాలా చేశాను ఫాదర్ క్యారెక్టర్ చేశాను ముఖ్యంగా శ్రీమతి వీళ్ళు రాఘవేంద్ర గారి సినిమా ఆ సినిమాలో చేస్తుంటే ఆయన మెచ్చుకున్నారు అలాగే శ్రీరామదాస్ చేస్తుంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కాకుండా బాగా చేసేవారు రఘునాథ్ రెడ్డి అన్నారనుకోండి ఆనందంగా ఉంటుంది ఓకే మనం తీసుకునే డబ్బులకి మనం తినే తిండికి అంత న్యాయం జరుగుతుంది బాగుంది అనే పరిస్థితి సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్